శ్రీకాంత్ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. విశ్లేషణాత్మక వార్తల సమాహారం వి న్యూస్ కు స్వాగతం. నేను మీ చైతన్య. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. నగరంలో మొక్కలు నాటి జగనన్న పచ్చ తోరణం ప్రారంభించిన నగరపాలక సంస్థ కమిషనర్ పి నిరంజన్ రెడ్డి మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలని సూచించిన కమిషనర్. పేదలకు ఇళ్ల మంజూరులో గత ప్రభుత్వ పోకడలనే వైసీపీ ప్రభుత్వం పాటిస్తోందని విమర్శించిన బీజేపీ జనసేన నాయకులు. ఇళ్ల పట్టాల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బీజేపీ జనసేన నాయకుల సంయుక్త ధర్నా. హరిత గ్రామం కార్యక్రమంలో కారుమంచి గ్రామంలో పండ్ల మొక్కల పంపిణీ కార్యక్రమం. అడవులు తరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన వక్తలు. ఇక వివరాల్లోకి వెళితే జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో ఒంగోలులోని నగరపాలక సంస్థ పరిధిలోని 10వ డివిజన్ కే అగ్రహారంలో నగరపాలక కమిషనర్ పి నిరంజన్ రెడ్డి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారం రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సూచనల మేరకు నగరంలో ఈ నెల 22 నుండి 28వ తేదీ వరకు మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతను చేపట్టామని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందున్న మొక్కను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వచ్చి మొక్కలను సంరక్షించుకునే బాధ్యత తీసుకోవాలన్నారు. అనంతరం 16వ డివిజన్ బాలాజీనగర్ వార్డు సచివాలయం వద్ద కమిషనర్ వైసీపీ నాయకులు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డీఈ గణపతి, ఏఈకే శ్రీనివాసులు, అగ్రహారం మాజీ సర్పంచ్ వైసీపీ నాయకులు అడపాల రాము, మున్సిపల్ కాంట్రాక్టర్ వైసీపీ నాయకులు వాకా కృష్ణారెడ్డితో పాటు డివిజన్ సెక్రటరీలు, డివిజన్ వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ప్రియతమ ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు మన గౌరవ మంత్రి వారిల ఆదేశాలతోటి మన ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలో జగనన్న పచ్చతోరణం కార్యక్రమాన్ని 22వ తేదీ నుంచి 28వ తేదీ వరకు పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో కూడా ఎక్కడైతే మొక్కలు పెంచాల్సిన అవసరం ఉందో ఆ ప్రాంతాలన్నింటినీ గుర్తించి వాటిని మొక్కలను వేయడము, వాటిని అట్లాగే వాటిని రక్షించడానికి తగు చర్యలు తీసుకోవడము, మొక్కలను పోషించే బాధ్యతను కూడా నగరపాలక సంస్థతో పాటు
ఎవరైనా అక్కడ ధార్మిక సంస్థల వాళ్ళు గాని పెద్దలు గాని ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా అప్పజెప్పడము ఈ రకమైన కార్యక్రమాన్ని టేక్ అప్ చేయడం జరిగింది పట్టణమంతా కూడా ఈ సందర్భంగా ఈ రోజు మన 10వ డివిజన్ అగ్రహారంలో ఈ మొక్కలు పెట్టే కార్యక్రమాన్ని మన అడపారామ్ గారు ఒక కృష్ణారెడ్డి గారు ఇంకా పెద్దలందరూ కూడా ముఖ్యంగా మహిళలందరూ కూడా విశేషంగా స్పందించి ఈ మొక్కలు పెట్టడంలో ఆవశ్యకతను గుర్తించి ప్రభుత్వ పిలుపు మేరకు వారందరూ కూడా వచ్చి ఇక్కడ మొక్కలు పెట్టే కార్యక్రమంలో పాల్గొనడం అనేది ఆ కార్యక్రమానికి నన్ను పిలవడం అనేది కూడా చాలా సంతోషించదగ్గ విషయం మరి ఇప్పుడు మొక్కలు పెట్టిన మొక్కలను పరిరక్షించాల్సిన బాధ్యతను కూడా ఈ గ్రామస్తులు తీసుకోవడానికి కూడా సంసిద్ధత వ్యక్తం చేయడం కూడా సంతోషించదగ్గ పరిణామం అదే విధంగా ఈ రోజు ఇక్కడ ఈ వార్డులో కొన్ని సమస్యలు కూడా ప్రజలు మా నగరపాలక సంస్థకు సంబంధించిన సమస్యలు వీధి దీపాలు గాని రోడ్లకు సంబంధించి కాలువలకు సంబంధించిన సమస్యలు కూడా వీళ్ళు తెలియజేయడం జరిగింది వీటన్నిటిని కూడా ఈ వార్డులో ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని కూడా గుర్తించి వాటన్నిటిని కూడా ప్రయారిటైజ్ చేసుకుని స్థానికంగా ఉన్న పెద్దలతో చర్చించి ప్రయారిటైజ్ చేసుకోమని చెప్పేసి ఏఐ గారికి అలాగే వార్డ్ ఎమ్యూనిటీ సెక్రటరీస్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దాన్ని పరిశీలించి ప్రయారిటీ మేరకు వెంటనే ఆ పనులు కూడా టేకప్ చేయడానికి కూడా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది నగరంలో పేదల ఇళ్ల మంజూరు విషయంలో తెలుగుదేశం పార్టీ అవలంబించిన విధానాలే వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తోందని బీజేపీ జనసేన నేతలు విమర్శించారు ఒంగోలు జనసేన పార్టీ కార్యాలయంలో ఇళ్ల సమస్యల పరిష్కరించాలని కోరుతూ బీజేపీ జనసేన నాయకులు సంయుక్తంగా ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు ఖలీఫతుల్లా బాషా మాట్లాడుతూ గతంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతి పేదవానికి ఇల్లుండాలనే ఉద్దేశంతో అప్పటి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ద్వారా నగరంలో ఇళ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు అయితే గత ప్రభుత్వంలో నిర్మాణాలు అసంపూర్తిగా మిగిలాయన్నారు కొత్తగా వచ్చిన వైసీపీ ప్రభుత్వం కూడా వాటి నిర్మాణాలు చేపట్టకుండా డబ్బులు చెల్లించిన వారిని పరిగణలోకి తీసుకోకుండా ఇళ్ల నిర్మాణం చేయడం సమంజసం కాదన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు అడుసుమల్లి వెంకట్రావు చనపతి రాంబాబు చిట్టం ప్రసాద్ కళ్యాణ్ ముత్యాల తెలగన్శెట్టి సుబ్బారావు పిల్లి రాజేష్ అరవింద్ ముత్యాల చెరుకూరి ఫణి హరిబాబు రామిశెట్టి మోహన్ రావు భూపతి రమేష్ మణి మాల్యాద్రి నాయుడు పాల్గొన్నారు ప్రతి ఒక్కరికి నిరుపేదలకి ఇల్లు ఉండాలి అనే ఒక సంకల్పంతో ప్రథమ ప్రధాని నరేంద్ర మోడీ గారు 2014లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఆయన కలని సారాంతం చేయడానికి మరి ఇళ్ళని పేదలకు ఇళ్ళని కట్టేయడానికి మరి మంజూరు చేశారు దాంట్లో ఆనాటి మన మంత్రివర్యులు ఏదైతే ఉన్నారో పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు మన వెంకయ్యనాయుడు గారు ఆ రోజు మన ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి 20 లక్షల ఇళ్ళు మంజూరు చేయడం జరిగింది దాంట్లో 10.5 లక్షల ఇళ్ళు ఆల్రెడీ అంటే అవినీతి జరిగినప్పటికీ గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో 10.5 లక్షల ఇళ్ళు మరి కట్టామని చెప్పి వాళ్ళు లెక్కలు చూపిస్తున్నారు ఇంకొక 10 లక్షల ఇళ్ళు కట్టాల్సి ఉంది దాంట్లో మరి ఈ 10.5 లక్షల ఇళ్ళు కట్టిన గత ప్రభుత్వం హయాంలో ఒక్కళ్ళకి కూడా ఇచ్చిన దాఖలు మనకైతే కనపట్టలేదు ఇవి మన ప్రకాశం జిల్లాలో కూడా 5 లక్షల ఇళ్ళు మరి 5000 ఇళ్ళు మంజూరైనవి అవన్నీ కూడా గత ఎమ్మెల్యే దామచల జనార్దన్ ఇళ్ళన్నీ కట్టి అందరికి ఇవ్వడం జరిగిందని చెప్పి ఒక అబద్ధపు అవినీతి మాటలు మాట్లాడటం శోచనీయం. ఒంగోలులో ఫస్ట్ ఫేజ్లో 4800 ఇళ్ళు తెలుగుదేశం పార్టీ హయాంలో ఇవ్వడం జరిగింది. సెకండ్ ఫేజ్లో వచ్చే 1700, మూడో ఫేజ్లో 1700 ఇల్లు ఇచ్చాడు. ఈరోజు చూస్తే ఒక్కళ్ళకు కూడా ఒక్క తాళం చెవి కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అయితే ఇప్పుడున్న ప్రభుత్వం దాన్ని పూర్తిగా రద్దు చేసామని చెప్పి చెప్తా ఉంది. ఎక్కడో ఎర్రజల్ల దగ్గర కొండ కింద ఒక సెంటు భూమి తీసుకోండి అని చెప్పి చెబుతా ఉంది. మీకు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటిది ఇచ్చినటువంటి ఇళ్ళని మీకు క్యాన్సిల్ చేసే అర్హత మీకు ఎక్కడ ఉంది? రాష్ట్ర ప్రభుత్వానికి మీకు గత ప్రభుత్వం ఏదైనా అవినీతి చేస్తుంటే వారి మీద మీరు ఎంక్వైరీ చేసి దాన్ని సమగ్ర విచారణ జరిపి ప్రతి పేదవాడికి కూడా సొంత ఇంటిని కలని చేకూరే విధంగా మీరు ప్రయత్నం చేయాలని జనసేన బీజేపీ కలయికలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఆంధ్ర తమిళనాడు సరిహద్దుల్లో చెన్నై పోలీసులకు పట్టుబడ్డ 5.23 కోట్ల నగదు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి చెందినవని టీడీపీ నాయకులు చేసిన ఆరోపణలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు.
ఈ నేపథ్యంలో టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు తీవ్ర స్థాయికి చేరాయి. ఒంగోలులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైకాపా నగర అధ్యక్షులు సింగరాజు వెంకట్రావు తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న అసత్య ఆరోపణలపై ధ్వజమెత్తారు. 5 సార్లు శాసనసభ్యులుగా 2 పర్యాయాలు మంత్రిగా పనిచేసి రాజకీయాలలో మచ్చలేని నాయకుడిగా ప్రజాదరణ పొందుతున్న మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై తెలుగుదేశం నాయకులు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవాలు లేవని సింగరాజు వెంకట్రావు అన్నారు. టీడీపీ నాయకులు హద్దుమీరి ప్రవర్తిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షులు పంది రత్నరాజు, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు కఠారి శంకర్, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు గంటా రామానాయుడు, మహిళా అధ్యక్షురాలు గంగాడ సుజాత, రమాదేవి, పోకల అనురాధతో పాటు పలువురు పాల్గొన్నారు. కేంద్రం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని నియమించింది. ఏదన్నా ఉంటే వాళ్ళు చూసుకుంటారు. మీరు సిద్ధాంతపరంగా మాట్లాడుతున్నారని చెబుతున్నారు. గత 4 రోజుల్లో 3 స్టేట్మెంట్లు ఇచ్చిన మీరు ఏ సిద్ధాంతాన్ని మీరు మెయింటైన్ చేస్తున్నారు అనేది ఒకసారి మీరు అవలోకనం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. దానిలో భాగంగా మాకు హితవు చేస్తారు, వ్యక్తిగత దూషణలు చేయకూడదు అని వైఎస్ఆర్సీపీ నాయకులకి, మేము ఒరిజినల్ తెలుగుదేశం నాయకులకి ఇప్పుడు చెబుతున్నాను. మేము గత 5 సంవత్సరాల కాలంలో చాలా పోరాటాలు చేశాం, ప్రతిపక్షంలో ఉన్నాం. ఏనాడు దామచల్ల జనార్దన్ గారిని ఒరే అని, లేకపోతే ఓయ్ అని, నీ మగతనం ఉందా అని ఇలాంటి పరుషు పదజాలం వాడలేదు ఎప్పుడు. మేము మా నాయకులు కూడా చెప్పారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని మీరు బాలినేని శ్రీనివాసరెడ్డి అని అనొద్దు, ఆయనకి ఒక చరిత్ర ఉందని చెప్పి ఆ రోజు ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. నువ్వు ఆన్లైన్లో కన్నా వెళ్ళి, అయితే రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం అన్న వెళ్ళి, నేను పుట్టిన దగ్గర నుంచి క్రియాశీలకంగా రాజకీయాల్లోకి వచ్చిన దాకా ఏ ఒక్క కేసు ఉన్నా కూడా, ఇప్పుడు దాకా కేసులు ఉన్నాయంటే సమైకాంధ్ర ఉద్యమంలో పోరాటం చేసేటప్పుడు మాతో పాటు బైండవర్లు పెట్టిన కేసులు, ప్రత్యేక హోదా కార్యక్రమంలో మేము పోరాటం చేస్తుంటే మా మీద తెలుగుదేశం వారు పెట్టిన కేసులు, పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ చేసి పోరాటానికి పోతే కమ్మపాలనలోకి పోతే పెట్టిన కేసులు తప్పితే ఏ కేసు ఉన్నా కూడా నేను నా పదవికి రాజీనామా చేస్తాను. నన్ను నా తల్లిదండ్రులు కష్టపడి బొగ్గిల వ్యాపారం చేసి ఒక పద్ధతి ప్రకారం పెంచారు. ఇలా దొంగ పట్టాలు, లేకపోతే బినామీ పట్టాలు, లేకపోతే ఇంకా చిల్లర పల్లర పనులు చేసే విధంగా నన్ను పెంచలేదు. ఇప్పుడు నీకు చెబుతున్నావు, నువ్వు ఈ వీటి మీద ఏం స్పందిస్తావు? నువ్వు ప్రభుత్వానికి ప్రజలకి చెందాల్సిన పథకాల మీద ఏమన్నా ఉంటే మాట్లాడండి, కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద అవాకులు చెవాకులు పేలటం, బాలినేని ప్రణితిరెడ్డి గారి మీద వారి మీద ప్రవాకులు చేయటం అనేది చాలా మేము ఖండిస్తున్నాము. ఇంకా ఆ విధంగా మాట్లాడితే ఇంకా మేము చట్టపరంగా మేము కూడా యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాజకీయ పరంగా మంత్రి గారు మరి సుదీర్ఘ రాజకీయంలో ఆయన పేరు తెచ్చుకున్న ప్రజల అభిమానాలు ఏ విధంగా చూరగొన్నారు, అదేవిధంగా అభిమానులని ఎలా చూరగొన్నారు, వాళ్ళ మనసులను ఎలా చూరగొన్నారు, మరి వారు ప్రతిసారి మరి 5 సార్లు పోటీ చేసినప్పుడు ఏ రోజు మరి 50,000, 60,000, 80,000 పెరుగుతూనే ఉన్నాయి అతని ఓటు బ్యాంకు, ప్రజలు ఆ విధంగా అతన్ని ఆశీర్వదిస్తున్నారు ఓట్ల ద్వారా. మరి మీరు పోటీ చేశారు 2014 ఒకవేళ ఒకసారి మంత్రి గారు ఆ రోజుల్లో ఓడిపోయినప్పటికీ ఆయనకు దాదాపు 80,000 పైన చిలుకు మరి ప్రజలు ఆశీర్వదించారు. ఆ రోజు మీకు దాదాపు ఆ శశికాంత్ భూషణ్ అనే వ్యక్తి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే 1500 కూడా రాలి, అంటే దాన్ని బట్టి దాదాపు 55% ఆ రోజుల్లోనే నీకన్నా ఆయనకి ప్రజలు అభిమానించారు. మరి అది స్థాయి అంటే రాజకీయంగా మేము అడుగుతుంది, స్థాయిని బట్టి నువ్వు మాట్లాడు. ఆయన 2 సార్లు మంత్రి గారు చేశారు, 5 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు, నీ స్టేజ్ అయింది రాజకీయంగా. ఆ రకంగా అన్నాం కానీ 20 ఏళ్ల క్రితం మా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అధ్యక్షులకు ఉన్నప్పుడు నేను ప్రధాన కార్యదర్శి అంటే జిల్లాలో ప్రధాన కార్యదర్శులు 20 మంది ఉంటారు, అధ్యక్షులు ఒకళ్ళే ఉంటారు. స్థాయి మార్చకూడదు. ఏదన్నా నువ్వు మాట్లాడితే ప్రూవ్ చేయగలిగేటట్టుగా మాట్లాడాలి. 230/2019 వాడి మీద ఆర్టీసీ బస్టాండ్లో ఒక ఎంప్లాయీని కొట్టినందుకు వాడి మీద మంటౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అదేవిధంగా 2016 మాది జీరాన్ సెంటర్ గణేష్ ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో అక్కడ గణేష్ వినాయక పెద్ద వినాయకుని టౌన్లో పెడితే అక్కడ దరిదాపుగా మొత్తం 500 మంది జనాలు ఉంటే వీడు దొంగతనం చేసి తీసుకొని వెళ్ళి వాడి ఇంట్లో పశువుల కష్టంలో దాచిపెడితే మీ పార్టీ నాయకుడు చల్లాహరి అక్కడ స్పాట్లో రెడీ హ్యాండెడ్గా కమ్మపాలెం పోయి వాడిని పట్టుకుంటే చల్లాహరి అడ్డముండి ఇడిపించి పానీలే వదిలి వీడు మా ఎమ్మెల్యే గారు సెల్ ఫోనే దొంగతనం చేశాడు, వీడి పుట్టుకతో వచ్చిన బుద్ధి వీడిది అని ఒప్పుకున్నాడు ఆ రోజు.
కావాల్సింటే మీరు ఎంక్వైరీ చేసుకొని మాట్లాడండి. ఒకసారి మీరు ఒక పిక్ పాకెట్ గాడిని అడ్డం పెట్టుకొని మీరు ఈరోజు మార్ఫింగులు చేపించి ఎన్ని చేపించి వాడి గురించి మీరు ప్రెస్ మీట్లు పెట్టి 14 సంవత్సరాలు సీఎం వాడి గురించి మాట్లాడుతున్నారంటే ఎంత నీచమైన పరిస్థితికి వెళ్ళిపోయారో మీ పార్టీ వారు మీరు అర్థం చేసుకోండి. దయచేసి వాడిని ఒక అడ్డం పెట్టుకొని మీ పరువులు మీరే తీసుకోమాకండి. నేను ఒకటే హెచ్చరించదలుచుకున్నాను. తమిళనాడు వద్ద పోలీసుల తనిఖీలో పట్టబడ్డ నగదుకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డికి సంబంధాలు పెడుతూ టీడీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు సమంజసం కాదని దళిత హక్కుల పోరాట సమితి అధ్యక్షులు నీలం నాగేంద్రరావు అన్నారు. ఒంగోలు ఎంసీఏ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో నీలం నాగేంద్రరావు మాట్లాడుతూ ఒక రాజకీయ పార్టీలో అన్ని వర్గాలకు చెందిన వారు ప్రాతినిధ్యం వహిస్తుంటారని అంత మాత్రాన ఎక్కడో ఒకచోట డబ్బు పట్టుబడితే దానిని మంత్రికి ఆపాదించడం సరికాదన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో పర్చూరు నియోజకవర్గంలోని దేవరపల్లిలో దళితులు సాగు చేస్తున్న భూమిని స్వాధీనం చేసుకున్నారని దానిని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేశారని భావించవచ్చా అని ప్రశ్నించారు. దళితులపై అనేక దాడులు జరిగాయని వాటిలో కూడా తెలుగుదేశం ప రభుత్వం హస్తముందనుకోవచ్చన్నారు. ఒంగోలు నియోజకవర్గంలో శాసనసభ్యునిగా ఎన్నికై 2 సార్లు మంత్రిగా పదవి చేపట్టిన బాలినేనిని కించపరిచేందుకు తెలుగుదేశం వారు కుట్ర పన్నుతున్నారన్నారు. ఈ సమావేశంలో మాల మహానాడు నాయకులు దారా అంజయ్య, లక్కెపొగ్గు వెంకట్రావు, ఏలూరి కళ్యాణ్బాబు, గంగోలు సుబ్బారావు పాల్గొన్నారు. రాజకీయాల్లో అన్ని రంగాల వాళ్ళు ఉంటారు. ఇటీవల మద్రాస్ దగ్గర దొరికిన 5 కోట్ల రూపాయల విషయంలో మంత్రి బాలినేని కొడుకు సంబంధం ఉందని, మంత్రికి సంబంధం ఉందని, మంత్రిని మంత్రివర్గం నుంచి సస్పెండ్ చేయాలని, తీసేయాలని తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ గానించి జిల్లా మండల స్థాయి నాయకులు కూడా మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ 5 కోట్ల రూపాయలు తనమేనని ఒంగోలుకు చెందిన బంగారం వ్యాపారి నల్లమల్లి బాలు స్వయంగా ప్రకటించాడు. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు వచ్చి కూడా వాళ్ళ వ్యాపార సంస్థల యొక్క ఆధారాలను కూడా తనిఖీ చేసి వెళ్ళారు. కాబట్టి ఒక పార్టీలో ఒకళ్ళు వ్యాపారస్తులు ఉంటారు, రకరకాల మనుషులు ఉంటారు. వాళ్ళు చేసిన పొరపాట్లు కానివ్వండి, తప్పులు కానివ్వండి, నేరాలు కానివ్వండి, అవి ఆ జిల్లాకు సంబంధించిన మంత్రులకు అంటగట్టడం అనేది సరైన పద్ధతి కాదు. దళితుల మీద హత్యాకాండలు, అంబేద్కర్ విగ్రహాలు తొలగించినప్పుడు ఎందుకు చంద్రబాబు నాయుడు లేఖ రాయలేదు? పోలీసు అనేది అధికార పార్టీ యొక్క అనుకూల వ్యవస్థగా మార్చినందువల్లనే ఇటువంటి ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి ఈ కేసులో పోలీసులు నిందించడం కూడా సరికాదు. ఎవరు అధికారులు అంటే వాళ్ళు పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు. కాబట్టి ఈ విధంగా ఒంగోలులో ఒక ప్రశాంతమైన రాజకీయ వాతావరణం ఉంది. ఎవరి పనులు వాళ్ళు చేసుకునే వాళ్ళు ఉన్నారు. సంఘాలు కానివ్వండి, రాజకీయాలు కానీ పరిధులు దాటి వ్యక్తిగత విమర్శలకు మంచిది. అదేవిధంగా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రాజకీయాలు తెలిసి శత్రుడైనా అతను స్వతహాగా అభిమానించే పనిచేస్తాడే కానీ అతన్ని శత్రువుగా చూసే నైజం బాలినేనికి లేదు. కాబట్టి బాలినేని నైజం తెలిసిన ఎవరు కూడా తెలుగుదేశం పార్టీ వల్ల మాటలు నమ్మే పరిస్థితి లేరు. కాబట్టి తెలుగుదేశం పార్టీలు కూడా హోందాగా వ్యవహరించాలని చెప్పి మేము సూచిస్తున్నాం. మహిళల ఆర్థిక సాధికారత కొరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని మెప్మా సిటీ మిషన్ మేనేజర్ డి చినకొండయ్య అన్నారు. ఒంగోలు నగర పరిధిలోని కుప్పోలు గ్రామంలో కిన్నీ కృషి, లహరి, డ్వాక్రా పొదుపు గ్రూప్ టైలరింగ్ అండ్ మగ్గం వర్క్ కేంద్రాన్ని యూనియన్ బ్యాంక్ మేనేజర్ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం కొండయ్య మాట్లాడుతూ మెప్మా మరియు బ్యాంక్ ఆర్థిక సహకారంతో మహిళల ఆర్థిక అభివృద్ధి కొరకు కృషి చేస్తున్నామన్నారు. అందులో భాగంగానే కొప్పోలులో కుట్టు మిషన్, మగ్గం వర్క్ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందని, ఈ కేంద్రం మరింత అభివృద్ధి చెందాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఓ రవీంద్ర, నిర్వాహకురాలు చైతన్య, చప్పిడి వెంగళరావు, పి సురేంద్ర పాల్గొన్నారు. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మహిళా సాధికారికతలో భాగంగా వారి ఆకాంక్ష మేరకు ఈ రోజున ఒంగోలు నగరంలోని కొప్పోలు గ్రామంలో మన టైలరింగ్ అండ్ మగ్గం వర్క్ షాప్ని ప్రారంభించడానికి విచ్చేసినటువంటి మన మేనేజర్ గారికి, ఇతర పెద్దలందరూ కూడా ముందుగా శుభాభినందనలు. ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆశించిన మీదట మహిళా సాధికారితలో భాగంగా ప్రతి ఒక్క మహిళ కూడా 1 లక్ష రూపాయలు సంపాదించాలన్నదే వారి ఆకాంక్ష మేరకు ఈ రోజున ఉపాధిలో భాగంగా స్వయం ఉపాధి ఈ షాప్ను ప్రారంభించడానికి మా మేనేజర్ గారు మేము ఇక్కడికి వచ్చి ఉన్నాం. ఇక్కడ ప్రభుత్వం బ్యాంకు సమన్వయంతో మహిళాభివృద్ధికి దోహదపడుతుందని, ఈ అభివృద్ధిలో భాగంగా ఎల్లప్పుడూ కూడా మెప్మా, ఈ రాష్ట్ర ప్రభుత్వం, బ్యాంకులన్నీ కూడా మహిళల అభివృద్ధి కోసం పనిచేస్తాయని
మీకు సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. ఈ షాప్ కూడా త్వరలో అతిపెద్ద షాపుగా అవతరించడానికి మా వంతుగా ప్రభుత్వ వంతుగా బ్యాంకు పరంగా కూడా మేము సహాయ సహకారాలు అందిస్తామని మీకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నీతి నిజాయితీ నిబద్ధత గల రాజకీయాలకు మారుపేరుగా నిలిచిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై తెలుగుదేశం పార్టీ నాయకులు చౌకబారు విమర్శలు చేయడం మానుకోవాలని వైకాపా మహిళా విభాగం నగర అధ్యక్షురాలు పల్లా అనురాధ అన్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే సంస్కారం ఒక బాలినేని శ్రీనివాసరెడ్డి సొంతమని అనురాధ స్పష్టం చేశారు. ఒంగోలులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వైకాపా మహిళా విభాగం నాయకురాలు మాట్లాడుతూ కేవలం తమ ఉనికిని కాపాడుకోవడానికి టీడీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. మంత్రి బాలినేని తాను నిబద్ధతతో పనిచేయటమే కాకుండా పార్టీ శ్రేణులను అదే పందాలో పనిచేయాలని కోరుతారన్నారు. 5 సార్లు ఎమ్మెల్యేగా 2 సార్లు మంత్రిగా పనిచేసిన బాలినేని ప్రజల మంచని అన్నారు. అలాంటి మచ్చలేని నాయకుడిపై బురద చల్లాలని చూడటం మంచిది కాదని హితవు పలికారు. ఈ సమావేశంలో పల్లా అనురాధ, బడుగు ఇందిర, రవణమ్మ తదితరులు పాల్గొన్నారు. బాలినేని గారి దగ్గర ఎక్కువ కాలము ఉన్న వాళ్ళలో అంటే 20 సంవత్సరాలుగా వాళ్ళలో నేను ఒకదాన్ని, అంత దగ్గరగా చూసాము మేము. కానీ ఇలాంటివి అనేది, అవినీతి అనేది, డబ్బులు ఇట్లా చిక్కినాయి చేశాయి అన్నీ వాళ్ళకి కావాలి, చిక్కినాయి కాదు అనేది కాదు, అది బాలినేని గారే ఒప్పుకున్నారు. మా కార్యకర్తలవి వ్యాపార రీత్యా చేస్తున్నారు అని. అంతేగాని అందరూ ఉంటాం, ఎవరు ఒక్కొక్కరికి ఒక్కొక్కరు బిజినెస్ ఉంటుంది. వాళ్ళకి చేసినవన్నీ మినిస్టర్ గారికి ఆపాదించడం అనేది చాలా తప్పు. పోతే బాండా ఉమా అంటున్నారు, ఏవేవో మాట్లాడుతున్నారు. కానీ బాండా ఉమా గారిని అయితే నేను ఒకటే అడుగుతున్నాను, అసలు నీవు అనే వ్యక్తివి, బాండా ఉమా అనే వ్యక్తి అసలు ఎలాంటి వాడివి అంటే, ఒక ఐపీఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం గారు మన జిల్లాకి చేశారు ఎస్పీగా. అలాంటి వ్యక్తినే, అసలు ఎలాంటి వ్యక్తి అనేది మన వరకు మనకు జిల్లా అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తినే చేయి చేసుకున్న ఘనుడివి మీరు. అలాంటిది నువ్వు మా మినిస్టర్ గారిని మాట్లాడటము అనేది చాలా ఇదిగా ఉంది, బాధగాను ఉంది. ఎక్కడో చెన్నైలో డబ్బు ఏదో దొరికిందని, అది మంది కాదని కూడా ఆయన నిరూపించినప్పటికి కూడా ఈరోజు చంద్రబాబు కొడుకు లోకేష్ మాట మాటలు నాకు చాలా సిగ్గుచేటుగా ఉంది. ఎందుకంటే నువ్వు ఒక నిజంగా పోటీ చేసి కూడా ఓడిపోయావు, నీలాంటి వాళ్ళు కూడా అతను విమర్శ ఇచ్చే స్థాయి నీది కాదని అడుగుతున్నాను. ఈరోజు బాలినేని శ్రీనివాస్ రెడ్డి కాలి గోటికి కూడా నువ్వు సరిపోవని కూడా నేను సమానంగా ఈరోజు మాట్లాడుతున్నాను. వాసన్న అంటేనే ఏంటో ఒంగోలు ప్రజలకు అందరికీ తెలుసు. వాసన్న అంటే ఏంటో తెలియబట్టేను అన్న తిరుగు లేకుండా ఇన్నిసార్లు గెలిచాడు. వాసన్న ఇలా చేస్తాడని వీళ్ళు ఒక నింద వేస్తే సరిపోయిద్దా అలా అని ప్రజలు నమ్ముతారా? ఏది తొయ్యిక వాళ్ళకి, ఏమి చేయాలో అర్థం కాక వాళ్ళకి వెనకబడిపోతున్న వాళ్ళ ప్రభుత్వానికి వాళ్ళు ఏ విధంగా అన్న మీద నింద వేయాలని ఉన్నారు. కానీ ఇలాంటి నిందలు ఎన్నేసినా మా వాసన్నకి తిరుగులేదు. మా వాసన్న ఇలాంటి పనులు చేయడు. మా వాసన్న అంటే ఏంటో ప్రజలకు తెలుసు కాబట్టి ఆయన ఇన్నిసార్లుగా గెలిచాడు తిరుగులేకుండా. హరిత గ్రామం కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా కారుమంచి గ్రామంలో మా ఊరి అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పండ్ల మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రొబిషన్ ఎక్సైజ్ చైర్మన్ లక్ష్మణ్ రెడ్డి పాల్గొని గ్రామ ప్రజలకు మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజాభివృద్ధికి భూభాగంలో 33% అడవులు నిండి ఉండాలని, కానీ ఆంధ్రప్రదేశ్లో 23% మాత్రమే అడవి భూములు ఉన్నాయని, వాటిని 33% పెంచే క్రమంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వంతో పాటు ప్రతి ఒక్కరూ తమ వంతు భాగంగా మొక్కలను పెంచి అటవీ శాతాన్ని పెంపొందించాలని ఆయన కోరారు. దానివలన సమాజం అభివృద్ధికి తోడ్పడిన వారవుతారని ఆయన తెలిపారు. అదే క్రమంలో కారుమంచి గ్రామంలో గత సంవత్సరం 1200 మొక్కలు నాటి వాటిని అభివృద్ధి చేసినట్లు చెప్పారు. అదేవిధంగా కారుమంచి గ్రామాన్ని హరిత గ్రామంగా మార్చాలనే ఉద్దేశంతో 3000 పండ్ల మొక్కలు పంపిణీ చేసినట్లు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఆనం సత్యనారాయణ రెడ్డి, మల్లవరపు రాఘవరెడ్డి, అల్లూరు సుబ్బరాజు, బొత్తుల కృష్ణ, లక్ష్మనారాయణ రెడ్డి, సుల్తాన్, జిలాని, వాకా బాలకృష్ణారెడ్డి, శ్రీను, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. సమాజ అభివృద్ధికి భూభాగంలో కనీసం 3వ వంతు
అడవులతో నిండి ఉండాలి. కానీ ఆంధ్రప్రదేశ్ కేవలం 23% భూమిలో మాత్రమే అడవులు పెరిగి ఉన్నాయి. అందువలన ఈ 23% 33% పెంచాల్సిన అవసరం మనందరి మీద ఉంది. ప్రభుత్వాలతో పాటు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి అటవీ సంపదని పెంపొందించి తద్వారా సమాజ అభివృద్ధికి తోడ్పడాలని కోరుతూ ఉన్నాను. కారుమంచి గ్రామంలో గత సంవత్సరం 1200 మొక్కల్ని నాటి అభివృద్ధి చేశాం. అందులో ఏ ఒక్క మొక్క కూడా చచ్చిపోకుండా ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం. ప్రతి మొక్కకి ఫ్రీ కార్డు ఇవ్వడమే కాకుండా ఒక ట్రాక్టరు ట్యాంకులు ఏర్పాటు చేసుకుని ప్రతి నెల 40,000 రూపాయలు ఖర్చు పెట్టి అన్ని మొక్కల్ని బతికిస్తూ ఉన్నాం. ఈరోజు కారుమంచి గ్రామాన్ని హరిత గ్రామంగా మార్చాలనే సంకల్పంతో దాదాపు 3,000 పండ్ల మొక్కలు మామిడి సీతాఫలం పనస నిమ్మ లాంటి పండ్ల మొక్కల్ని ఈ గ్రామానికి ఇచ్చినాం. ప్రతి ఇంటికి 2 లేక 3 మొక్కలు ఇవ్వడానికి సిద్ధమవుతున్నాం. మొక్కలతో పాటు అవి బ్రతకడానికి కావలసిన వేప పిండిని కూడా ఉచితంగా ఇవ్వబోతున్నాం. ప్రతి ఒక్కరూ 2 అడుగుల గుంటల్ని తీసుకొని మంచి ఎరువుతో ఆ మొక్కల్ని నాటి అభివృద్ధి చేయాలని చెప్పి కోరుతున్నాను. ఈరోజు ప్రతి ఇంటికి కూడా 3 నుంచి 4 మొక్కలు వాళ్ళు కోరిన మొక్కలు ఇచ్చే పండ్ల మొక్కలు ఇచ్చేదానికి ఈరోజు ప్లాన్ చేసాము. అందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం మొదలుపెట్టాము. గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా వాళ్ళ వసతులను బట్టి 3 మొక్కలు కానీ 4 మొక్కలు కానీ పండ్ల మొక్కలు ఇవ్వడానికి నిర్ణయం చేశాము. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా తీసుకొని ప్రతి మొక్కని కూడా ఏదో ఉచితంగా వచ్చిందని భావంతో కాకుండా ప్రతి ఒక్కరు తప్పకుండా బాగా బతికించుకొని వాటి ఫలాలు పొందాలని ఆశిస్తూ ఉన్నాం. దాంతోపాటు కూడా ప్రతి మొక్కకి కూడా 1 కిలో వ్యాపిట్ కూడా మేము ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ మొక్కలన్నీ కూడా మేము ఉచితంగా ఇవ్వుతున్నాము. ఏ ప్రభుత్వం ఫండ్స్ కానీ ఎలాంటివి ఏం లేవు. గ్రామాభివృద్ధి కమిటీ ద్వారా దాతల సహకారంతో వాళ్ళు ఇచ్చే విరాళాలతోటి ఈ మొక్కలన్నీ తీసుకురావడం జరిగింది. ఈరోజు 3,000 మొక్కలను పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. ఈ రోజు నుంచి 2-3 రోజుల్లో ప్రతి ఇంటికి కూడా ఈ మొక్కలు ఇచ్చి ప్రతి మొక్క బతికేదానికి కూడా మేము కృషి చేస్తాం. అదేవిధంగా మీరు కూడా ఏదో ఉచితంగా వస్తాయని కాకుండా ప్రతి ఒక్కరిని తీసుకొని పోయి మన బిడ్డను ఏ రకంగా పోషిస్తున్నాం అదే రకంగా ఈ మొక్కలన్నింటినీ కూడా పెంచుకొని తద్వారా దాని ప్రయోజనం పొందాలని చెప్పి ఆశిస్తా ఉన్నాం. ఈవీ బులెటిన్లోని విశేషాలు తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటిదాకా కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వీ ఛానల్.